అత్తయ్యా, మీ ఈ నెక్లెస్ ఒకసారి ఇవ్వరా. ఎల్లుండి మా ఫ్రెండ్ పెళ్లి ఉంది, పెట్టుకుని వెళ్తాను. రాగానే ఇచ్చేస్తాను. ఆ ఒక్కటి అడక్కు కోడలా, నేను ఇవ్వను. ఇది అసలే నాకు ఇష్టమైన నెక్లెస్. అబ్బో, అది సరే గాని కోడలా, ఇది విన్నావాని రేపు మెయిన్ రోడ్డు మీద కొత్తగా చీరల షాప్ పెడుతున్నారట. వాళ్ళు ఆషాఢం సెల్ కింద 10 రూపాయలకే చీర ఇస్తున్నారటే, వెళ్దాం పదా. ఆ ఒక్కటి అడక్కండి అత్తయ్యా, నాకు రేపు పనుంది. నాకు తెలియని పని నీకేముందే? ఆ అంటే అది నాకు రేపు జ్వరం వస్తుంది అత్తయ్యా. చాలేదే నీ వేషాలు, అలాగ నాకు నెక్లెస్ ఇస్తాలే. అయి మా అత్తయ్య మంచిది. సరే కాని అత్తయ్యా, రేపు చీరల షాప్కి ఎన్నింటికి వెళ్దాం? 10 షాప్ ఓపెనింగ్ అంట, మనం 9 వెళ్తే సరిపోతుంది. సరే అత్తయ్యా. అత్తయ్యా, ఏంటి మనం జాతరకొచ్చామా? నేను అదే ఆలోచిస్తున్నానే, 9 వస్తే సరిపోతుంది అని నేననుకుంటే వీళ్ళు ఎప్పుడో ఉదయం 6 వచ్చి నిలబడినట్టుందిగా. మరి 10 రూపాయల చీర మజాక. సరే ఏం చేస్తాం, 10 దాకా లైన్ లో నిలబడదాం. దొరికితే దొరికింది, లేదంటే లేదు. ఎవరయ్యా నువ్వు, లైన్ లో నిలబడకుండా దర్జాగా వెళ్తున్నావు? పో, వెనక నిలబడిపో. అత్తయ్యా, వాడు మళ్ళీ వస్తున్నాడు చూడండి. ఎలా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? లేక లైన్ లో నిలబడ్డ మేము నీకు తిక్కలలాగా అనిపిస్తున్నామా? పో, వెనక్కి వెళ్ళి లైన్ లో నిలబడిపో. ఏమమ్మో, నన్ను మళ్ళీ ఆపారంటే నేను అసలు ఈ రోజు షాపే ఓపెన్ చేయను. అంటే షాప్ మీద సారు చెప్పరే. షాప్ ఓపెన్ చేస్తున్నారే, నెత్తకండమ్మా, అరే తొయ్యకండమ్మా, అరే మీకే చెప్పేది. అయ్యా, నా నెక్లెస్ పోయిందే అమ్మా, నా చెయ్యి విరిగినట్టుందే. ఏంటి, నెక్లెస్ పోయిందా? అప్పటికీ నేను చెప్తూనే ఉన్నా షాపింగ్ కి నెక్లెస్ ఎందుకు అత్తయ్యా అని, వింటేగా? అయ్యయ్యో, ఇప్పుడు ఎలా, రేపు నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి. ఏమే కోడలా, నా చెయ్యి విరిగినట్టుందే అంటుంటే అమ్మా నువ్వేందే నెక్లెస్ గురించి ఆలోచిస్తావు? పోండత్తయ్యా, మీ తొక్కలో చెయ్యి, ఒక కట్టు కడితే అదే అతుక్కుంటది. కానీ నెక్లెస్ అలా కాదే. అయ్యయ్యో, రేపసలే నేను పెళ్లికి పెట్టుకుందాం అనుకున్నా.